మనకు సంఘటన స్థలంలో దొరికిన రాక్సన్ పౌడర్ ఇక్కడదే సార్ సార్ ఇటువైపు దారి ఉంది ఈ మార్గంలో వెళ్తే క్రైమ్ స్పాట్ కి ఈజీగా చేరుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఇళ్ళేవి లేవా ఒకే ఇల్లు ఉంది సార్ ఆ కార్నర్లో ఆ ఇంట్లో ఉండేది ఇతనే పేరు థామస్ ఈ రాళ్ళ పౌడర్ని ఎందుకని ఇక్కడ పోసారు పెద్ద వర్షం వస్తే ఇక్కడ గుంటైపోతండి అందుకే ఇక్కడ తీసుకొచ్చి పోసాను మనం ఒకసారి ఆధారాలను చూడొచ్చు సార్ థామస్ తో ఈ కేసు గురించి డిస్కస్ చేసినప్పుడు అతను నాకు విషయం చెప్పాడు సాధారణంగా చీకటి పడ్డాక ఇటువైపు బళ్ళేవి వెళ్ళగట్టారు కానీ కొన్ని రోజుల క్రితం చీకటి పడ్డ తర్వాత ఒక బైక్ ఇటువైపుగా వెళ్ళే శబ్దం వినిపించిందని థామస్ చెప్పాడు రమ్య హత్య జరిగిన తర్వాత ఇంకే బైక్ వెళ్ళలేదు इकडन श्याम हिया एंटी बशीर दोरिकिंदा इप्पुडु एक्कड उन्नाव नेनु वेंटने वस्तुन्ना ई नूतुलोकि एवरैना दिंपंडि सर दोरिकिन अन्नी कलेक्ट चेयंडि पब्लिसिटी वद्दु ओके सर अर्थमैंदि कदा सर సర్ అనిత అనే అమ్మాయి ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంది ఊర్లో ఉన్న పేరెంట్స్ దగ్గర నంబర్ తీసుకుని నేను ఆమెతో మాట్లాడాను తన్నితో ఏం చెప్పింది రమ్య ఎవరో ఒక తన్ని ప్రేమించిందని చెప్పింది రెండు సార్లు వాళ్ళని చూసిందట ఎవరా వ్యక్తి అనిత కత్తని తెలియదట అర్థం కాలేదు వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి నాతో డీటెయల్స్ చెప్పలేదు రెండు సార్లు వాళ్ళని చూశాను మొదటిసారి వాళ్ళని బట్టల షాప్ లో చూశాను అప్పుడు చెప్పింది అతను తన ఫ్రెండ్ అని కానీ అతనితో మాట్లాడే అవకాశం నాకు కలగలేదు రెండోసారి వాళ్ళని ఐస్ క్రీమ్ పార్లర్ లో చూశాను అప్పుడు మాట్లాడే అవకాశం కలగలేదు మళ్ళీ కలిసినప్పుడు తన్ని నేను అడిగాను తను నాతో చెప్పిన మాట అతను చాలా మంచివాడని చెప్పింది ఎందుకో నాకు అలా అనిపించలేదు అతని పేరేంటో తెలుసా మీకు తెలుసు సర్ ఓ రమ్య తన పెళ్ళికి మిమ్మల్ని పిలవలేదా లేదు అంతక ముందే నేను స్టేట్స్ కు వెళ్ళిపోయాను అంటే మీరు రమ్య భర్త మోహన్ ని ఇంతవరకు చూసిందే లేదు లేదు ఓకే మీరు ఆ రోజు చూసినటువంటి ఆ వ్యక్తి ఫోటోని చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా గుర్తుపడతా సర్ గుడ్ నేను కొన్ని ఫోటోస్ మీకు మెయిల్ చేస్తాను ఆ ఫోటోస్ లో మీరు చూసిన వ్యక్తి గనక ఉంటే ఆ ఫోటోని మాత్రం తిరిగి పంపించండి పార్టీలో లేడండి దెన్ ఫర్గెట్ ఇట్ డోంట్ రిప్లై ఓకే థాంక్యూ